నేను అక్కడ కొయ్యలగూడెం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంటే అడుగడుగున ఘన స్వాగతం ముఖ్యంగా మా యువ సోదరులు మా తమ్ముళ్ళు మీ ఊపు మీ జోస్ చూస్తుంటే అవతల కాంగ్రెస్ కు బీజేపీకి డిపాజిట్ కూడా వస్తదో రాదో నాకైతే అనుమానమే కొడుతున్నది ఇంకొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలి ఇది బాగుంది నేనేమంటున్నా అంటే ఈరోజు ఇప్పుడే జగదీష్ అన్న చెప్పినట్టు ఎలక్షన్ ఎందుకు వచ్చింది మునుగోడులో సంవత్సరం ఉన్న సంవత్సరం పైన ఇంకో రెండు నెలలు ఉండగానే ఎలక్షన్ ఎందుకు వచ్చింది అంటే ఒకే ఒక్క కారణం ఆ కారణం ఏంటంటే 2018 లో ఆనాడు మీరు మరి ఎందుకో ఆనాడు ఒక పొరపాటుతో ఒక నాయకుణ్ణి ఇక్కడ గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి అనే నాయకుణ్ణి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిపిస్తే ఉండడం కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి రోజు నుంచే బీజేపీ పాట పాడడం మొదలుపెట్టినాడు మూడేళ్లు బేరమాడినాడు బీజేపీతో మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీతో బేరసారాలు కోవట్ రాజకీయాలు చేసి ఆఖరికి బేరం కుదిరిన తర్వాత 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ బాసుల దగ్గర గుజరాతీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి ఒక అధికార మదంతో డబ్బు మదంతో డబ్బుంటే నేనేమైనా చేస్తాననే అహంకారంతో 4 ఏళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అనాథలాగా వదిలేసి ఏనాడు పట్టించుకోకుండా ఒక్కడంటే ఒక్కనాడు కూడా కనీసం నియోజకవర్గ సమస్యలను అటు జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ చెప్పకుండా నియోజకవర్గాన్ని అనాథ చేసి కేవలం ఒకే ఒక్క అహంకారం మునుగోడు ప్రజలను నా దగ్గర ఉన్న 100 కోట్ల రూపాయలతో కొనేస్తా అంగడి సరుకు మాదిరిగా కొనేస్తా అనే ఒక అహంకారంతో ఒక నాయకుడు బలవంతంగా మీ మీద రుద్దిన ఎన్నిక ఈ ఎన్నిక తప్ప ఇంకోటి కాదు ఇది మునుగోడు ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు ఇది బలవంతంగా మీ మీద రుద్దబడ్డ ఎన్నిక అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది మన నాయకుడు కేసీఆర్ గారు ఏం చేసినారు అంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా చెప్పవచ్చు పనులు చూపెట్టవచ్చు ఏ పట్టణానికి పోయినా చూపెట్టవచ్చు ఏం పనులు జరిగినాయో మాట్లాడవచ్చు మీరు అన్నచ్చు అన్న ఏం చేసినారో ఒకసారి చెప్పు అని ఏం చేసినామంటే గతం గురించి మన భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతంలో ఒక్కసారి పరిస్థితులు ఎట్లుండెనో కేసీఆర్ రాకముందు తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఒక్కసారి యాద్ చేసుకోండి ఆనాడు 10-12 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరైనా మన ఊళ్ళో చచ్చిపోతే అంత్యక్రియలకు పోతే ఆనాడు మనకు యాద్ చేసుకోండి ఎట్లుండేనో పరిస్థితి అంత్యక్రియలకు పోతున్నామన్నా ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి అర్ధగంట సేపు కరెంటి అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఆనాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు రైతన్నల గోస చెప్పవశం కాదు పోలీస్ స్టేషన్లో విత్తనాలు అదేవిధంగా ఎరువుల కోసం పోతే ఎరువుల దుకాణం ముందు చెప్పులు పెట్టి లైన్లో నిలబడే దుస్థితి అంత కష్టపడి పంట పండిస్తే ఇన్ని కష్టాలను ఎదుర్కొని పంట పండిస్తే మరి కనీస మద్దతు ధర దొరుకుతుందో దొరకదో తెలియదు ధాన్యం సేకరణ కేంద్రం మన ఊళ్ళో ఉండదు ఇది ఆనాటి పరిస్థితి మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి రైతన్నది ఒక్కసారి ఆలోచన చేయండి భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాల్లో 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఆయన తప్ప ఎవరూ లేరు ఈ దేశంలో 24 గంటలు రైతన్నలకు కరెంట్ ఇస్తున్న నాయకుడు ఆనాడు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం దొంగోలు వచ్చే కరెంటు కోసం ఆ కరెంటు మరి భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఆ కరెంటుతో వ్యవసాయం చేయాలని పాము కుట్టి తేలుగుట్టి షాకు కొట్టి చచ్చిపోయిన రైతన్నలు ఎంతో మంది ఈరోజు ఆ దుస్థితి తెలంగాణలో లేదు తెలంగాణ రైతులు ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు మీరు గల్లా ఎగిరేసి చెప్పొచ్చు ఒకనాడు నల్లగొండ అంటే నీళ్లు లేని ప్రాంతం నల్లగొండ జిల్లాలో ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఆలేరు భువనగిరి మునుగోడు ఈ ప్రాంతానికి నీళ్లు లేవు ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించే జిల్లా ఏది అంటే
నల్లగొండ అని చెప్పి బలంగా బల్లగుద్ది ఈరోజు చెప్పా ఒక అదృష్టం ఒక అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు వచ్చింది ఈరోజు మా ఆడబిడ్డలకు తెలుసు చౌటుప్పల్లో మరిగుడెంలో మునుగోడులో నారాయణపురంలో ఈ నియోజకవర్గంలోని గట్టుప్పల్లో చండూర్లో ప్రతి మండలంలో బాధ తెలుసు ఒకనాడు ఇక్కడికి పిల్లనియాలంటే మరి ఇక్కడ నీళ్ళల్లో ఫ్లోరోసిస్ ఉన్నదట ఆ నీళ్లు తాగుతా పిల్లలు మరి అవిటి వాళ్ళు దివ్యాంగులు పుడతారట మా పిల్లని ఎట్లా ఇయ్యాలి అని ఆనాడు తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి ఈ రోజు ఉన్నదా పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 65 ఏళ్లలో పరిస్కారం గాని సమస్య ఇంటి ముందే నల్లబెట్టి మా ఆడబిడ్డలు ఎక్కడికో పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఎక్కడో కాదు ఇదే చౌటుప్పల్లో పైలానేసి ఆ సమస్యకు పరిష్కారం చేసింది కేసీఆర్ కాదా ఫ్లోరోసిస్ అనే సమస్యను శాశ్వతంగా రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి 65 ఏళ్ళు వాళ్ళేమో ఫ్లోరోసిస్ ని ఒక భూతం మాదిరిగా పెంచి మాకు వదిలిపెట్టిపోతే దాన్ని కేవలం 4 ఏళ్ళల్లోనే పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం అది మాత్రమే కాదు ఒక కరెంటు తాగునీరు మాత్రమే కాదు సాగునీటి రంగంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినా వాళ్ళెవరూ పట్టించుకోలేదు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అటు చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ ఇటు లక్ష్మణాపురం కిష్టరాయనపల్లి రిజర్వాయర్ ఈ రెండింటిని కూడా మొదలుపెట్టి దాదాపు 60-70% పనిని పూర్తి చేసినాం మళ్ళీ మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా కేసీఆర్ గారినే తీసుకొచ్చి ఆ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వానిది మీ ప్రభుత్వానిది మీ అందరి ఆశీర్వాదంతో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవి మాత్రమే కాదు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు రైతులకే సంబంధించి 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నెత్తికి తలపాగా జుట్టుకున్నారు ఆకుపచ్చ రుమాలు జుట్టుకున్నారు రైతుల గురించి తీయటి పుల్లటి మాటలు చెప్పినారు కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఒక రుణగ్రస్తుడైన రైతుకి అప్పు పుట్టదు బ్యాంకు వాళ్ళు అంజుమన్ బ్యాంకు వాళ్ళు వచ్చి తలుపులు ఎత్తకపోతారు అప్పు ఎక్కువైతే అట్లాంటి పరిస్థితి నుంచి రైతుకు పెట్టుబడి ఇవ్వాలే అని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రైతు బంధు తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే మనం ఇక్కడ రైతు బంధు తెచ్చిన తర్వాత 10-11 రాష్ట్రాల్లో కేసీఆర్ గారిని కాపీ కొట్టి అక్కడ వాళ్ళు కూడా పెట్టుకున్నారు సంతోషం ఒక రైతు చచ్చిపోతే ఏంది పరిస్థితి అని ఆలోచన చేసి రైతు బీరికి తెచ్చి మరి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులు తిరగకుండానే వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయా లేదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీ అయ్యింది చండూరు మున్సిపాలిటీ అయ్యింది ఇది వరకు గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది నేను మున్సిపల్ శాఖ మంత్రిని మా సోదరుడు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గారు ఇక్కడనే ఎక్కడో ఉన్నారు వారితో పాటు వారి కౌన్సిలర్ మిత్రులందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మాత్రమే కాదు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా మీ నియోజకవర్గాన్ని గతంలో రాజగోపాల్ రెడ్డి అనాథ చేసిపోయిన నియోజకవర్గాన్ని ఎందుకంటే సమయం ఎక్కువ లేదు ఒకటే ఒక సంవత్సరం మిగిలి ఉన్నది కాబట్టే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నేను చెప్పినా ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాది అని చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో చౌటుప్పల్ మండల్ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో కూసుకుంట్లను గెలిపించండి అద్భుతమైన అభివృద్ధిని చేసి పెట్టే బాధ్యత మాది ఫలానాది కావాలి అనే అవసరం లేకుండా అడగకుండానే మీకు చేసి పెట్టే బాధ్యత మాది ఎందుకంటే ఆ బాధ్యత మాకుంది బాధ్యత ఉంది కాబట్టే రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోయినా గత 4 ఏళ్లలో కూడా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు రైతు బంధు ఈరోజు మీ నియోజకవర్గంలో మునుగోడులో 79,000 మంది రైతులకు వస్తున్నది ఆసరా పెన్షన్లు మా ఆడబిడ్డలకు ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు పెద్ద మనుషులకు నేతన్నలకు గీతన్నలకు 43,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి మరి ఈ 79,000 ఆ 43,000 కలిస్తే అవతలలో డిపాజిట్లు గల్లంతైపోతాయి కళ్యాణ లక్ష్మి పేరిట 9,900 మునుగోడు ఆడబిడ్డలకు ఇప్పటికే సహాయం అందింది 116,000 రూపాయలు కేసీఆర్ కిట్లు 9,500 కేసీఆర్ కిట్లు అంది ఆసుపత్రుల్లో ప్రసూతి ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసూతులు అవుతా ఉన్నాయి 1189 మంది రైతన్నలకు వారు మరణిస్తే వారి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు రైతు బీమా మీ మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడే ఇచ్చడం జరిగింది ఇక్కడి నుంచి ఎంతో దూరం లేదు దండు మల్కాపూర్ 10-12 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా
దయచేసి ఇక్కడున్న యువతను నేను కోరుతా ఉన్నా ఏం చేసిండు కేసీఆర్ అంటే దండు మల్కాపూర్ పోయి చూడండి ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ 580 ఎకరాల్లో మీ కోసం ఇక్కడున్న యువత కోసం మీ ఉపాధి అవకాశాల కోసం దయచేసి వెళ్లి చూడండి మేము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అందుకే 580 ఎకరాల్లో 2018-19 లో శంకుస్థాపన చేసినాం కోవిడ్ సమయంలో కూడా కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు దగ్గర 200 కంపెనీలు తమ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి